వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్న సీఎం జగన్ అదే వైజాగ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. అన్ని జిల్లాల్లో అభ్యర్థులు పరిచయం చేస్తూ మేమంతా సిద్ధం సభల్లో పాల్గొని ప్రసంగిస్తూ వచ్చిన జగన్ విశాఖలో మాత్రం పరిచయ కార్యక్రమాల జోలికి వెళ్లలేదు. కనీసం ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించలేదు. కేవలం బస్సులో కూర్చొని చేతులు ఊపుతూ వెళ్లిపోయారు. అదే సాగర తీరంలోని వైసీపీ అభ్యర్థుల్లో గుబులు రేపుతోందట. ఆంధ్రప్రదేశ్ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ విశాఖపట్నంలో నిర్వహించిన రోడ్ షోతో ఆ పార్టీ నేతలు అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారట. రోడ్ షో మొత్తం నమస్కారాలు, చేతులు ఊపటంతోనే సీఎం జగన్ ముగించేశారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ముఖ్యమంత్రి రోడ్ షో నిర్వహించడంతో పాటు మేమంతా సిద్ధం పేరిట ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్నారు. ఆ జిల్లాలో పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి గెలిపించాల్సిందిగా కోరారు. కానీ విశాఖలు అందుకు భిన్నంగా వ్యవహరించడం పార్టీ వర్గాలతో పాటు ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి గత 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విశాఖలో వేపగుంట జంక్షన్ నుంచి పిఎం పాలెం వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించలేదు. ఆయా నియోజకవర్గాల్లో రోడ్ షో చేస్తున్నప్పుడు కనీసం అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థిని పరిచయం చేసే ప్రయత్నం చేయకపోవటంపై పార్టీ నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బస్సు యాత్రలో భాగంగా జగన్ ప్రతి జిల్లాలో ఏదో ఒక చోట సభలు పాల్గొన్నారు. అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి వారిని పొగుడుతూ ఓట్లేయాలని విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లాలో కూడా సభ నిర్వహించడంతో పాటు పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. అలాంటిది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానంటున్న విశాఖ నగరంలో మాత్రం ఎక్కడ ఒక సభ కూడా ఏర్పాటు చేయకపోవటం, నగర పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థులను కనీసం పరిచయం చేయకుండానే బస్సు యాత్రను ముగించడం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసిందిట. జనాల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో సీఎం నిరుత్సాహానికి గురై ఉంటారని, అందుకే మొక్కుబడిగా రోడ్ షో ముగించేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు, అనేక మోసాలు, అనేక అబద్ధాలు, వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంతమంది నా చుట్టూ బాణాలు, రాళ్ళు, ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు. మరి మీ జగన్కు తోడెవరు? మరి మీ బిడ్డకు తోడెవరు? జగన్కు తోడు ఆ దేవుడు. ఈ కోట్ల మంది పేదలు, ఇంటింటిలో ఉన్న నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. తాజా పరిణామాలు తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను కలవరపాటుకు గురి చేస్తుందని వైసీపీ నేతలే పేర్కొంటున్నారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిమిత్తం వస్తున్నారని తెలిసి నగర పరిధిలో ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులంతా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రజల నుంచి సీఎం జగన్ రోడ్ షోకు ఆశించిన స్థాయిలో ఆదరణ కానరాకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆదివారం రాత్రి విశాఖలోని ఎండాడ కూడలిలో యాత్ర ముగించుకున్న జగన్ మధురవాడ ఐటీ హిల్స్ సమీపంలో బస చేసేందుకు శిబిరానికి చేరుకున్నారు. రోజంతా శిబిరంలోనే గడిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసులరావు జగన్ ను కలిశారు. విశాఖ టూర్లో చోటు చేసుకున్న పరిణామాలపై వారితో చర్చించినట్లు తెలిసింది. ముత్తం శెట్టి బయటకు వెళ్లిపోయాక సుబ్బారెడ్డి మాత్రం 3 గంటల పాటు జగన్ వద్దే ఉండటంతో వైసీపీ నేతల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి నామినేషన్ వేయటానికి వెళ్లే ముందు మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులతో జగన్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. రోజంతా శిబిరంలో ఉన్న జగన్ కొద్ది మంది నాయకులనే కలవటం, సుబ్బారెడ్డితో సుదీర్ఘంగా భేటీ అవ్వటం విశాఖ రోడ్ షో ఎఫెక్టే అంటున్నారు.